సార్ మరి గుల్బర్గా ఎస్ఐ పోలీస్ అడగలేదా మీరు ఎన్బిడబ్ల్యూ అన్నారు? అయితే తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే చెప్పినాం ఆయనకి, ఆయన ఇమ్మీడియట్లీ జీప్ వేసుకొని వచ్చేసాడు. శివ ఆప్ గలత్ బోలే మీరే కుక్యూ ఆయన సార్ బోలే నైస్ ఆప్ బౌత్ ఇస్మే ప్రెజర్ అమరీ వాంటెడ్ అయ్యి ఉండలేదు. ఆయన కూడా ఇక్కడ వచ్చి చాలాసేపు ఆయన ఇంటరాక్షన్ చేసింది. అలా ఎస్పీ ఆప్ నటరాజన్ అని ఐపీఎస్ ఉండే ఆయన కొంచెం సీరియస్ అయిందంట, మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు, వాళ్ళు వచ్చి ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి కొంచెం నన్ను చీట్ చేసినా కొద్దిగా ఫీల్ అయింది. తర్వాత ఇప్పుడు కూడా మంచి పోలీస్ ఆఫీసర్ అయినా ఏసీపీ బెంగళూరులో ఉన్నాడు ప్రజెంట్. తర్వాత బాగా గుర్తుండిపోయిన సంఘటన ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కొద్ది ముందు రోజు ఒక హీనియస్ క్రైమ్ ఒకటి అయింది. అది కొంచెం వాస్తవం ఏంటంటే కోయిర్కు సంబంధించి ఒక అమ్మాయి 14 ఇయర్స్ ఉంటుంది. అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉండే. ఆమె ఒక రోజు సడన్గా కోయిర్లో రైల్వే స్టేషన్కి వచ్చింది. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి జైరాబాద్ వచ్చింది. జైరాబాద్లో దిగింది. దిగిన తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. నైట్ ట్రైన్ 1 o'clock దిగింది. ఆ ఇంట్లో మిస్ అయింది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకోలేదు. దిగిన తర్వాత ఆ అమ్మాయి రైల్వే స్టేషన్ బయట తిరుగుతూ ఉంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, లేబర్ ప్రైవేట్ ఎంప్లాయ్ అతను ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ దిగి క్రాస్ కంట్రీ నడుచుకుంటూ వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి పోయే టైంలో ఏం చేశాడు, ఈ అమ్మాయి బయటకు వచ్చుంటే ఆయన కొంచెం డ్రంకెన్ కండిషన్, ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆ చెట్ల పొదలు ఉంటే అక్కడ రేప్ చేసి బాగా బ్లీడింగ్ అమ్మాయికి మొత్తం చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఆ కేసు వాస్తవం కూడా అప్పుడు ఎగ్జాక్ట్లీ 1:30 మంచి బాగా గాఢ నిద్రలో ఉన్నాం. ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసింది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రతి పర్సన్ కూడా ఇన్ఫర్మెంటే. ఫోన్ చేసేసారి ఇక్కడ ఎగ్ లడకా లడికి హే సబిదర్ పూరా గంధ గంధ పూరా కూన ఇసారే సబ్ అని అంటే ఏమైందంటే కొంచెం హువా సాబ్ అన్కాన్షియస్ హురా ఉంటే ఇకే మే ఆరు అని నా దగ్గర అప్పుడు బుల్లెట్ ఉంటే వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అక్కడనే నేను పోయేవరకు అమ్మాయి మొత్తం బ్లడ్ ఉండే ఆ నుంచి చూసి శ్రీధరెడ్డి సార్ ఫోన్ చేస్తే ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసావు అమ్మాయిని అని షిఫ్ట్ చేసాం. అయితే అందులో ఈ ఆటో డ్రైవర్స్ నైట్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు అందరూ కూడా మనకు డైలీ ఏం జరిగినా చెప్పేవాళ్ళు. అన్నోన్ పర్సన్ ఎవరన్నా కనిపిస్తే వాడు ఒక చిన్న క్లూ ఇచ్చాడు. సార్ ఏమన్నాడంటే ఈ తెల్లవారితే పెద్ద ఇష్యూ అయిపోతుంది, ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి ఎవరనేది. సీసీ కెమెరాస్ లేవు, ఏం లేవు, ఎవరో కూడా తెలియదు. అమ్మాయిని హాస్పిటల్లో చేంజ్ చేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అమ్మాయిని సంగారెడ్డి షిఫ్ట్ చేశాం. ఈ ఆటో డ్రైవర్ నిలిచి మాట్లాడినా, మీరు ఎవరెవరిని తీసుకుపోయారు, ఎక్కడెక్కడ డ్రాప్ చేశారు? ఇందులో ఒక నౌషాద్ అని ఒక ఆటో డ్రైవర్ అతను చెప్పాడు, సార్ మార్నింగ్ 4:30 ఆ టైంలో సార్ నేను మొత్తం తిరుగుతూ ఇంటికి పోతున్నా సార్. ఇంటికి పోతున్నప్పుడు ఒకడు తాగి సార్, దానికంటే ఈ అఫెన్స్ అయిన తర్వాత ఆ రామ్నగర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుంచి అటు పోతున్నాడు సార్ వాడు. నాకు ఎందుకు కూడా డౌట్ అయ్యే సార్ ఇంకా ఉప్రాన్ అన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి, అప్పుడు ఓన్లీ ఒక 10 to 15 హౌసెస్ ఉండే అక్కడ. ఎందుకైనా మంచిది, ఎట్లా ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు అది అంటే అతను చెప్పిండు, ఈ కొంచెం కంపెనీ కలర్ డ్రెస్ ఉంది సార్, యాష్ కలర్ డ్రెస్ ఉంది అని. అప్పుడు 4:30 అట్లా అవుతుంది, తెల్లవారు లోపల ఏదో ఒకటి చేయాలి అట్లని చెప్పేసి అందరు కానిస్టేబుల్ని పిలిపించి ప్రతి ఒక్క ఇల్లు ఒకరు చెక్ చేయండి, ఈ డ్రెస్ ఎవరు వేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అట్లా వాడు ఏం చేసి ఇంటికి పోయి డ్రెస్ ఇప్పేసి ఆ డ్రెస్ ఇంట్లో ఉంది. అయితే వాడిని అడిగితే అప్పుడే పట్టుకున్నట్టు తెలిసిపోయింది. పట్టుకున్న తర్వాత వాడు ఏం చెప్పలేదు. పిఎస్కు తీసుకొచ్చినాం, కొంచెం మా వేలు అడిగితే అప్పయింది సార్ అన్నాడు. వాళ్ళ దగ్గర ఆ బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉండే బట్టలకి లాకప్ లేసి సార్కి ఫోన్ చేసినాం, సార్ వాడు దొరికింది సార్ అని. సార్ వచ్చి బాగా హగ్ చేసుకొని వెరీ గుడ్ షో, ఎక్సలెంట్ అయ్యేది. అది చాలా అసలు ఆ రోజు కనుక వాడు దొరకకుండా ఉంటే కొద్ది సెన్సేషనల్ అయ్యేది. కాకపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి మెంటల్ ఇంబ్యాలెన్స్ తోటే బాయిలో దూచి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది అమ్మాయి. ఆ కేసు ట్రయల్ కాకముందే చనిపోయింది అమ్మాయి. వాడు తర్వాత కనపడ్డాడు? ఆ తర్వాత ఇక వాడు కంప్లీట్ జైల్లో ఉండే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కర్ణాటక తను. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఇంకా? ఆ తర్వాత ఇక్కడ జైరాబాద్కు సంబంధించి చేసిన కేసుల్లో ఇంపార్టెంట్ కేసు అని అంటే ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించింది. అందులో అది చాలా కొంచెం అంటే ఎవరి పోలీస్ ఆఫీసర్ కూడా అట్లాంటి ఆపరేషన్ అనేది ఒకటి చేస్తే చాలా అంటే వైడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఎట్లా అంటే అందులో దాదాపు 77 kgs గోల్డ్ థెఫ్ట్ అయింది. 77 kgs గోల్డ్ ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ అని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1/2 kilometer దూరంలో ఉంటుంది. అందులో మొత్తం గోల్డ్ కూడా 3 chests ఉంటాయి, అంటే ఈ గోద్రేజ్ లాకర్స్ పెద్దవి ఉంటాయి. అందులో అల్మారాలో ఏవైతే ఉంటాయో అరలారాలు ఉంటాయో దాని నిండా ప్రతి దాంట్లో గోల్డ్ ఉంటుంది. 100 kgs ఎబో గోల్డ్ ఉంటుంది. కాకపోతే 3 ఓపెన్ చేశారు. 3 ఓపెన్ చేస్తే 3 ఇట్లా కూడా బ్యాగులు ఓపెన్ కాగానే అది 2 డేస్ ఆపరేషన్. ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా జార్ఖండ్ స్టేట్ వాళ్ళు. ఇది యాక్చువల్గా ఈ అఫెన్స్లో చెప్పడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అఫెన్స్కు ప్లాన్ చేసుకోవడానికి కారణం దేవ్ సింగ్ అని చెప్పేసి ఒక నేపాలీ గూర్ఖా ఉంటాడు. ఇతను ముంబైలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో జైలుకు పోతాడు.
జైలుకు పోయినప్పుడు అక్కడ దొంగతనం కేసులో కమరుద్దీన్ షేక్, రజావుల్ షేక్, తర్వాత బహరుద్దీన్ షేక్ అని వీళ్ళు కూడా ఒక థెఫ్ట్ కేసులో జైలుకు వస్తారు. ముంబై జైల్లో వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడ పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని పరిచయం తోటి, మేము ఇట్లా దొంగతనాలు చేస్తాం అది ఇది అంటే, నువ్వేం చేస్తావు అంటే నేను గూర్ఖా వేస్తా, ఎక్కడుంటావు అది అంటే నేను ఎక్కడుంటే అక్కడనే ఉంటా అని చెప్పేసి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు ఇద్దరు. ఈ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకుంటూ వచ్చిన తర్వాత వీడు ఒక 1-2 ఇయర్స్ తర్వాత జైరాబాద్కి వచ్చిండు. జైరాబాద్లో వచ్చి ఇక్కడ గూర్ఖా నైట్ తిరుగుతుండేవాడు. తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒకసారి కాల్ చేసిరండి, కాల్ చేస్తే ఏ బౌ సోనార్ అయితే ఇదరిపి ఆ పావ ఇబ్బార్ అని అంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని పోయిరు మామూలుగా వచ్చి చూసి. ఒక నెల తర్వాత ఆ ముత్తూట్ ఫైనాన్స్ ప్లాన్ చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ ఎందుకు ఎంచుకున్నారండి? అయితే ముత్తూట్ ఫైనాన్స్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఈ నేపాలి గూర్ఖా ఎవరైతున్నాడో ఇతను మార్నింగ్ టైము మొత్తం రెక్కి చేసిండు. ఎంతమంది కస్టమర్స్ ఉంటారు, ఎక్కడ గోల్డ్ పెడతారు, ఎక్కువ గోల్డ్ పెట్టేది అందులోనే ఎక్కువ మంది. అతను చెప్పిండు ఇక్కడ ఉంటే ఇందులో చేస్తే మనకు వర్కౌట్ అవుతుందని. అయితే ఈ ఎవరైతే జార్ఖండ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు. వెల్డింగ్ ఎలా చేస్తారంటే, వెల్డింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ 5-6 అవర్స్ కొడతారు. వెల్డింగ్ కంటి ఓపెన్ అయిందా కొడతారు. అందులో ఒకడు రజావుల్ షేక్ అని చెప్పేసి వాడిని మేస్త్రి అంటారు. వన్ పని ఇదే అన్నట్టు అక్కడ బ్రిడ్జెస్ కట్టేటప్పుడు అతను చెప్తున్నాడు, 4-5 డేస్ కూడా సార్ మాకు అలవాటు, కంటిన్యూ చేసేస్తాం సార్, కొద్దిసేపు పడుకుంటే చాలు మళ్ళీ కంటిన్యూ వెల్డింగ్ చేస్తాం సార్ మేము. అట్లా ఏం చేశారంటే గ్యాస్ సిలిండర్స్ టోటల్ వీళ్ళు జార్ఖండ్ నుంచి ట్రైన్లో తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఫస్ట్ ఫ్రైడే నైట్ వస్తారు, వచ్చి ఈ ఎవరైతే ఈ గూర్ఖా ఉన్నాడో వాళ్ళ ఇంట్లో స్టే చేస్తారు. సెకండ్ సాటర్డే హాలిడే, సెకండ్ సాటర్డే నైట్ బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఉంటుంది చెక్క డోరు, ఆ డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి ఆ 10 o'clock అఫెన్స్ స్టార్ట్ చేస్తారు. అఫెన్స్ స్టార్ట్ చేసి మార్నింగ్ 5 o'clock వరకు ట్రై చేస్తారు కానీ ఓపెన్ కాలే. మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు సేమ్ 10 o'clock వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. గ్యాస్ సిలిండర్స్ సఫిషియెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కంటిన్యూ కొడుతుంటే మార్నింగ్ 3:34 మధ్యలో ఓపెన్ అయిపోయినాయి. ఓపెన్ అయితేనే 5 బ్యాగ్స్ మొత్తం, ఒక్కొక్కటి 15 kgs వరకు కొట్టే బ్యాగ్స్ అన్ని ప్యాకెట్స్ నింపుకొని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్న అందరూ బయటకు వచ్చారు బస్టాండ్ దగ్గరనే. బస్టాండ్ దగ్గరకు వచ్చేసి బస్టాండ్లో బస్ ఎక్కేసి, బస్ ఎక్కి ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి పోతారు. ఎంజీబీఎస్కి పోయి అక్కడ బస్సు దిగిపోతున్నప్పుడు మొత్తం 5 బ్యాగులు నింపుకొని పోతుంటారు. లాస్ట్కి వచ్చేవాడు అశోక్ శర్మ అని ఒక అఫెండర్, అందులో అతను కొంచెం వెనకాల వెనకబడతాడు. వెనకబడ్డప్పుడు వెనకాల నుంచి అక్కడ పోలీస్ అవుట్పోస్ట్ ఉంటుంది కదా, డౌట్ వచ్చేసి ఏ ఆగు ఆగు అంటుంటే ఒక బ్యాగ్ వదిలిపెట్టి పారిపోతాడు. ఆ పారిపోయే క్రమంలో ఈయన పర్సు పడిపోతుంది. ఆ పర్సులో ఒకటి ఉద్వా బ్రాంచ్కి సంబంధించింది, సాహిబ్గంజ్ డిస్టిక్ ఉద్వా బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఉద్వా బ్రాంచ్లో వీని అకౌంట్లో ఒక 5,000 రూపీస్ అమౌంట్ వేసినట్టు ఒక స్లిప్ దొరికింది. ఆ స్లిప్ దొరికితేనే ఆ స్లిప్ అది ఏదైతే ఉందో అక్కడ కన్సర్న్డ్ పోలీసులు చూస్తే ఆ చిట్టీల పైన ఏవైతే స్లిప్స్ ఉంటాయి కదా, జైరాబాద్ ముత్తూట్ జైరాబాద్ ముత్తూట్ అని వచ్చింది. అఫ్జల్ గంజ్ ఇక్కడ అఫెన్స్ అయింది, అక్కడ అది అయింది. యాక్చువల్గా అప్పుడు నాకు మ్యారేజ్, నేను సెల్లులో ఉండే, నరేందర్ సార్ ఉండే, దాన్ని మొత్తం సీన్ ప్రొటెక్ట్ చేసి డిఎస్పీ గారిని పిలిపించి ఇదంతా చేశారు. చేసిన తర్వాత అక్కడికి పోయి అఫ్జల్ గంజ్ పోలీసుని అడిగితే మేము ఇట్లా డైరెక్ట్ చేయడానికి లేదు, 102లో కోర్ట్ డిపాజిట్ చేస్తాం తీసుకోండి అని అంటే ఓకే అని చెప్పేసి వాళ్ళు వేసారు. అశోక్ శర్మ ఒకడు దొరికిండు, వాడిని ఇంటరాక్షన్ అఫ్జల్ గంజ్లోనే దొరికింది. అఫ్జల్ గంజ్ పోలీసు పట్టుకున్నాడు వాడు, అసలు నోరే విప్పాడు, నాకేం తెలియదు అంటాడు, మాట్లాడాడు ఏం చెప్పలే సరే అని చెప్పేసి అట్లే పెట్టేసారు. ఇక ఆ ప్రాపర్ డిపాజిట్ చేశారు. ఆ తర్వాత భీమరెడ్డి సార్ ఉండే అప్పుడు, ఇప్పుడు ఏసీపీ భీమరెడ్డి సార్ సీసీఎస్లో ఇన్స్పెక్టర్ ఉండే, ఇప్పుడు సార్ ఏసీపీ పటంచర్ ఏసీపీ కూడా వేశారు. ఫస్ట్ ఆ కేసులో నరేందర్ సారు అండ్ భీమరెడ్డి సార్ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి జార్ఖండ్ వెళ్ళారు. వెళ్ళి ఆ ఏరియా మొత్తం చూసుకున్నారు కానీ అఫెండర్ లిఫ్ట్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి వచ్చి అప్పుడు షిమ్ముషి బాజ్పేయి మేడం ఐపీఎస్ ఎస్పీ గారు ఉండే మేడం చెప్తే సరే అని చెప్పేసి ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ 2014 ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లో బిజీ అయిపోయినాం, ఇక బిజీ అయిపోయినాం. ఆ అఫెన్స్ మాత్రం అట్లే ఉంది. ముత్తూట్ వాళ్ళు బాగా ప్రెజర్ పెడతారు ఎట్లనేసి కేసు డిటెక్ట్ చేయాలి డిటెక్ట్ చేయాలని. 6 మంత్స్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేసాం. 6 మంత్స్ తర్వాత ఏం చేద్దామని మొత్తం ఫైల్ అంతా తీసుకొని స్టడీ చేస్తే మెయిన్ మనకు క్లూ ఏందనంటే ఆ బంగారం దొరికిందనుకంటే వాడిని అడిగితే ఏమీ చెప్పాడు అశోక్ శర్మ, అసలు ఈ అకౌంట్ నెంబర్ ఏందని చెప్పేసి నేను శ్యామల వెంకటేష్ సార్ ఇద్దరం కలిసి ఇద్దరమే పోయినాం జార్ఖండ్ పోయాం. సాహిబ్గంజ్ డిస్టిక్ పోయి అక్కడ నుంచి ఉద్వా బ్రాంచ్కి పోయినాం. ఉద్వా అనేది ఒక ప్లేస్ అది. ఆడ పోయి బ్యాంక్ మేనేజర్ని కలిస్తే ఆయన ఆయన రిక్వెస్ట్ చేశాం ఈ అకౌంట్ ఎవరిది అంటే చెప్పిండు ఇట్లా ఫలానా అశోక్ శర్మ అది అని చెప్పిన తర్వాత వాళ్ళ ఇల్లు అన్నీ ఐడెంటిఫై చేశాం. ఒక చిన్న రిక్వెస్ట్ చేసినాం సార్, ఈ అకౌంట్లో ఇది ఇట్లే రన్ చేయండి, దీన్ని డిస్టర్బ్ చేయకండి, కొంచెం నా పర్సనల్ నెంబర్ పెట్టండి అందులో రిక్వెస్ట్ చేసి పెట్టనన్నాడు. అంటే అక్కడ నుంచి పోయి ఆ సాహిబ్గంజ్ డిస్ట్రిక్ ఎస్పీని కలిసి లీడ్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయించాం. ఫోన్ చేపిస్తే వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు సాయం చేయాల్సిందంటే ఆయన సరైన కన్సర్న్ మేనేజర్ చెప్తే మళ్ళీ 3 డేస్ తర్వాత పోయి ఆయనని కలిస్తే
ఆయన అకౌంట్లో నా పర్సనల్ నెంబరు యాడ్ చేసిన. అయితే వీడు అఫెండర్ దొరికిన తర్వాత మెయిన్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో కమరుద్దీన్ షేక్, ఆ ఏటీఎం కార్డు అకౌంట్కి సంబంధించింది వాడు వాడుతుడు. వానికి ఏంటంటే వాడు డబ్బులుంటే సరే ముంబైకి వచ్చేస్తాడు, ఈ లేడీస్ బార్లో ఏవైతే ఉంటాయో బార్లో బాగా ఎంజాయ్ చేస్తాడు, విపరీతం ఎంజాయ్ చేస్తుంటాడు. అట్లా ఒక 2 మంత్స్ తర్వాత ఒకరోజు సాయంత్రం పూట 7:30 టైంలో ఒక మెసేజ్ వచ్చింది నాకు మొబైల్కి, నిఖితా బార్ అండ్ రెస్టారెంట్లో వాడు స్క్వైప్ చేసినట్టు, 2000 రూపీస్ స్క్వైప్. రెండు నెలలు వాడలేదు వాళ్ళే, ఆ స్క్వైప్ చేసిండు. స్క్వైప్ చేయగానే మెసేజ్ వస్తానే మెసేజ్ ఇమీడియట్లీ సీఏ గారు చెప్తే, తిరుపతన్న సార్ డిఎస్పీ ఉండే అప్పుడు తిరుపతన్న సార్ చెప్తాను ఏం చేస్తావు అన్నాడు. మీరు పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోతాం సార్ అన్న. ఓకే వెళ్ళిపో అన్నాడు. నలుగురు కాన్స్టేబుల్స్ అని ఏమాత్రం ఆలోచన చేయాలి, ఇమీడియట్లీ వెళ్ళిపోయాను ముంబై. ముంబై పోయి అది మొత్తం జస్ట్ నెట్లో చూసుకునే మాకు ఏం తెలియదు అసలు, అది ఎక్కడ మొత్తం సెర్చ్ చేసాం. చేస్తే ఆ పన్వేలి ఏరియాలో నిఖితా బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంది, ఒకటి ఐడెంటిఫై 2 డేస్ పట్టింది దానికి. అడిగి పోయినాం, పోయిన తర్వాత అది 7 o'clock ఓపెన్ అవుతుంది బారు, 9 o'clock క్లోజ్ అవుతుంది. ముంబైలో అన్ని బార్లు కూడా 7 ఓపెన్ అయ్యి 9 క్లోజ్ అయిపోతాయి లేడీస్ బార్లన్నీ. అయితే వాడబోతే ఒక సంగమేశాన్ని ఒక మేనేజర్ని పట్టుకుని వానికి కొన్ని డబ్బులు ఇచ్చినాం, ఒక 5000 రూపీస్ ఇచ్చేసి, అప్పటికి ఈ పలానా నెంబరు పర్సను ఇట్లా ఈ పేరు మీద వస్తాయని చెప్పేసి అన్న ఫేస్బుక్ ఉండే మనకి, ఆ ఫేస్బుక్ ద్వారా ఫోటో తీసుకున్నాం. చూపిస్తే వాడు ఐడెంటిఫై చేసి, ఎస్ ఈ పర్సన్ వస్తాడు సార్, అప్పుడప్పుడు వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోతాడు సార్, డబ్బులు విపరీతంగా వెళ్తాడు అని చెప్పాడు. మేము ఇక్కడే ఉంటాం 10 డేస్ అయినా 15 డేస్ అయినా, అతను ఎప్పుడు వచ్చినా సరే మాకు చెప్పు అని చెప్పినాం. ఆ 10 డేస్ ఉన్నాం వాడు రాలే, మళ్ళీ హైదరాబాద్ వచ్చినాం వాడు వచ్చినాడు, మళ్ళీ మెసేజ్ వచ్చింది, మళ్ళీ పోయిన తర్వాత వాడు అక్కడే ఉన్నాడు. అయితే 2 డేస్ వెయిట్ చేసాం, 2 డేస్ వరకు వాడు రాలే. అయితే ముంబై తిరుగుదామని చెప్పేసి బాంద్రా ఏరియాకి పోయినాం మేము, ముంబైలో విపరీతమైన ట్రాఫిక్ కదా తెలియదు మాకు, పోయి బాంద్రా ఏరియాలోనూ వాడు బార్కు వచ్చింది. ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకు టైం క్లోజ్ అయింది, మళ్ళీ పోయిండు. ఇట్లా లాభం లేదని చెప్పేసి మనం నమ్ముకున్నది సీడీఆర్ 10 రోజులు ఏం చేస్తారండి, వెయిట్ చేసాం వస్తాడని చెప్పేసి. ఎందుకంటే మన ఫోన్ నెంబర్ బోర్ అంటే తప్పదు కదా, వెయిట్ చేయాల్సింది, అదే కదా ఫేసెన్సీ కావాల్సింది మన క్రైమ్లో. అంత అంటే పట్టుకోవాలన్న ఒక జీలు గట్టిగా ఉంది, వానొక్కని పట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో తెలిసిపోతుందని, మనకు ఉన్నది ఒకే ఒక్క క్లూ అది. ఇక ఆ తర్వాత ఇది కాదని చెప్పేసి మళ్ళీ వచ్చినాం సీడీఆర్స్, ఇక ఏమైనా చేయాలని చెప్పేసి ఇక్కడ డంప్ అక్కడ డంప్ తీసి డంప్ పెట్టేసి ముంబైది అది కంపేర్ చేస్తే మన నెంబర్ వచ్చింది. నెంబర్ కంటిన్యూ ట్రాక్ చేసుకుంటూ మన హైయెస్ట్ సీడీఆర్స్ ఎవరు ఉన్నాయి ఏం కథ అని చూస్తే, వీడు మళ్ళీ ఒక నేపాలీ అతనికి కాంటాక్ట్ ఉన్నాడు. నేపాలీ ఓకే, ఒక నేపాలీ గూర్ఖాకు ఇంకొక కాంటాక్ట్ దొరికింది, జీడిమెట్ల ఏరియాలో ఉంటుండే. ఆ జీడిమెట్లో వాణి పట్టుకుంటే వాడు ఇది మా మామ నెంబర్ సార్, చెన్నైలో ఉంటాడని చెప్పింది. ఆ చెన్నైలో అవినతో మనం పిలిపించినాం, పిలిపించి దామామ కొంచెం అది ఉందంటే అతను వచ్చింది ఇక్కడికి. ఆ చెన్నైలో ఉన్న వానికి ఈ కమరుద్దీన్ కాంటాక్ట్లో ఉన్నాడు, వీనితో ఫోన్ చేయించినాం. అయితే వాడు వీడిద్దరు కలిసి ఒక థెఫ్ట్ కేసులో జైలుకు పోయారు ఇద్దరు, వాడు చెప్పంగానే. అయితే అక్కడ పోయిన తర్వాత ఈ పైసలన్నీ అయిపోయినాయి, ఇక తాగి తిరగడమే కదా వీళ్ళ పని. ఒక మంచి ఆ ప్లేస్ చూసినా, మంచి బ్యాంక్ ఉంది అంటే ఇక్కడ ఇక్కడ చెప్తే వానికి డౌట్ వస్తుందని పూణే అని చెప్పించినాం మనకి. పూణేలో ఉంది ఆ ఫ్రెండ్స్ వచ్చేయని అన్నాడు. ఫస్ట్ ఎక్కడ కలుద్దామంటే హైదరాబాద్లో కలుద్దాం మనం అని అన్నాడు. ఫ్లైట్లో తిరుగుతారు వీళ్ళు అందరూ, అఫెండర్స్ అందరు కూడా మంచి టక్ వేసుకొని ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే నేను ఎయిర్పోర్ట్లో పనిచేసిన కాబట్టి ఇమిగ్రేషన్ కొంచెం ఇది ఉండే, మన ఆధార్ కార్డు మన దగ్గర ఉంది, ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్తే వాళ్ళు చెప్పేశారు. ఫలానా కింగ్ ఫిషర్ ఉండే, కింగ్ ఫిషర్లో ఫ్లైట్ బుక్ అయింది, కనెక్టింగ్ ఫ్లైట్ బెంగళూరు టు హైదరాబాద్, నైట్ వాడు అక్కడికి 12 o'clock అక్కడ దిగుతాడు, మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్లో మార్నింగ్ 4:45 హైదరాబాద్లో దిగుతాడు. డిఎస్పీ గారు సిఏ నేను ఒక 10 మంది వినోమానికి పోయి నన్ను లోపలికి పోమన్నాడు. నాకు అక్కడ కొద్దిగా ఆ లోపల పరిచయాలు ఉండేసి ఇమిగ్రేషన్ బ్లేజర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. ఆ లాడర్ దగ్గరికి పోయి నిలబడ్డా, మంచి రేబాన్ గ్లాసులు పెట్టుకుని బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకొని టక్ వేసుకొని ట్రావెల్ బ్యాగ్ కొట్టుకొని వస్తుంది సల్మాన్ ఖాన్ లెక్క. పోయి వెనకాల నుంచి పట్టుకోగానే వానికి షాక్ ఇస్తే ఎట్లయితే అవుతుందో, జిలకి ఒక్కసారి పరిచయం అయిపోయింది. రన్వే పట్టుకున్నాను వాన్నే, ఫస్ట్ డైరెక్ట్ అతన్ని పట్టుకున్నాను, డైరెక్ట్ రన్వే మీద పట్టుకొని చలో ఆవంటే మిరకు క్యూ పగడే కాముష ఆవాపని చెప్పేసి పిస్టల్ ఉంటే చూపించేసి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత చెప్పేసిండు, మొత్తం చెప్పేసిండు. సార్ అఫెండ్ చేసినాం బౌద్ధ సోనాన్ని ఇలా హమరేకు ఓ పూర జానకి టైం పే ఐసీఐసీఐ బ్యాగ్ ఇద్దరు అవరేకు కలకత్తాలో ఒక బ్యాగ్ వదిలేసాము అది కూడా. అయితే వాళ్ళు ఏం చేశారంటే మనం ట్రైన్ కూడా ట్రాక్ చేసాం వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏ ట్రైన్ ఎక్కిరని చెప్పేసి. అక్కడ కలకత్తా పోలీస్కి చెప్తే ఆ ట్రైన్ కంటే ముందు, కలకత్తా కంటే ముందే డ్రాప్ అయ్యారు వీళ్ళు. డ్రాప్ అయినప్పుడు అన్ని రైల్వే స్టేషన్ అలర్ట్ చేసాం కదా, వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే ముందు డ్రాప్ అవుతారో ఆ రైల్వే పోలీస్ బాగా యాక్టివ్ ఉన్నారు, చూసి వీళ్ళు పోలీసులు చూసి దిగే బ్యాగ్లను కూడా చెప్పేసాం మనం, పెద్ద బ్యాగ్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర అని. ఆ బ్యాగ్లో ఎమ్మటి పడితే ఒక బ్యాగ్ వదిలేసి పారిపోయారు, ఇంకా 3 బ్యాగులు అక్కడ మిగిలినాయి. అచ్చా అని చెప్పేసి మళ్ళీ తర్వాత పోయి అక్కడ వాళ్ళు కూడా డిపాజిట్ చేశారు, అది బ్యాంక్ నుంచి రికవర్ చేసుకున్నాం.
ఆ తర్వాత ఇక్కడ ప్లాన్ చేసాం, ఇక పూణే ఆల్రెడీ అఫెన్స్ ప్లాన్ చేసాం కదా. కమరుద్దీన్ తోటి వాళ్ళందరికీ ఫోన్ చేపించి, రిజావుల్ షేక్ గానికి, బదరుద్దీన్ షేక్కి వీళ్ళందరికీ ఫోన్ చేపిస్తే వాళ్ళందరూ కూడా ఓకే మేము వస్తాం అక్కడికి అని చెప్పేసి చెప్పారు. కానీ రావట్లేదు, అంత ఈజీగా ఎవరు నమ్మట్లేదు. ఇట్లా కాదని చెప్పేసి శ్యామల వెంకటేష్ సార్, నేను, మన శ్రీనివాస నాయుడు సారు, వీళ్ళు బాగా యాక్టివ్ సార్, వాళ్ళు విపరీతం ఎంకరేజ్ చేసేవాళ్ళు అసలు క్రైమ్ చేస్తున్నానంటే. పోయినాం అప్పుడు, పోయేసి అక్కడే స్టే చేశాం, ఇక జార్ఖండ్ పోయినాం. జార్ఖండ్ పోయి అక్కడ ఒక ఇక్కడ నుంచి ఇక్కడ కొంతమంది అరతి దుకాణంలో వీళ్ళు మార్కెట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పప్పులు సప్లై చేస్తారు. అక్కడ ఒక మార్కెట్ అతన్ని పట్టుకున్నాం, ఆయనకి రాజ్మహల్ అని ఒక ఏరియా ఉంటుంది, రాజ్మహల్ ఏరియాలో వీళ్ళు అక్కడ పల్లెల్ని టోలాస్ అంటారు. మనం ఇక్కడ పల్లె అంటాం కదా, పలానా మామిడి పల్లె అని, ఈ పల్లె ఆ పల్లె అంటాం కదా, అక్కడ టోలాస్ అంటారు. టఫ్ టోలా అని విలేజ్లు ఉంటాయి. ఈ టఫ్ టోలలో ముగ్గురు అఫెండర్స్ ఉంటారు. ఆ ఇండ్లన్నీ చూసుకున్నాం, పైగా చూసుకున్న తర్వాత వచ్చి ఆ పప్పు మిల్లులో ఉండాలి నైట్. అక్కడ స్టే చేసినాం 15 డేస్, అట్లా స్టే చేసినాం. అలా ఏరియాలన్నీ గుడిసెలు మొత్తం చాలా ట్రై చేసినాం. ఆ గంగానదిలో ఒక నైట్ పోయి ఆ రాజ్మహల్ ఏరియాలో అంబూష్ వేసుకున్నాం. అక్కడ ఒక దగ్గర జల్సా అవుతుంది, ఆ జల్సా ఏరియాలో వస్తారని చెప్పేసి మనకు ఈ అఫెన్స్ మొత్తంలో కూడా మాకు లక్ ఏందనంటే, అక్కడ విజయలక్ష్మి మేడం అని మన ఏపీ మేడం, ఐపీఎస్ మేడం ఉండే అక్కడ, ఇక్కడ జార్ఖండ్లో మేడం అప్పుడు ఎస్బీలో ఉండే మేడం. పోయి కలిసినాం ఈ త్రూ నరేందర్ సార్, ఫస్ట్ పోయి కలిసి సార్ చెప్పాడు మీరు శివ పోయి కలవండి మేడం అంటే, కలిస్తే అక్కడ ఒక మెయిన్ ఆలం కచోర్ వన్ పేరు, వాడు మోస్ట్ అఫెండర్, వాడు ఆ ఏరియా అన్నట్టు, వాడు మొత్తం పట్టిస్తా కానీ డబ్బులు బాగా అడిగింది. ఒక ఆ అఫెన్స్లో అసలు యాక్చువల్గా మెయిన్ అఫెండర్ని లిఫ్ట్ చేసేట రోజు వాడు నాకు అపాచీ బైక్ కావాలంటాడు, అపాచీ బైక్ బైక్ ఇప్పిస్తే పట్టిస్తా లేకపోతే పట్టిన అంటాడు. శ్యామల వెంకటేష్ సార్, నేను శ్రీనివాసన నాయుడు సార్ ముగ్గురం ఉన్నాం. ఏటీఎంకి పోతే 40,000 వస్తాయి లిమిట్, అకౌంట్లో పైసలు నేను అకౌంట్లో సాలరీ డబ్బులు మస్తున్నాయి, 1 లక్ష 1.5 లక్ష పోయి తీస్తే 40,000 వస్తుంది. వాడు అయితే యాక్చువల్గా ఏంటంటే ఇందులో మెయిన్ రిసీవరు రిజావుల్ సారీ రజాక్ ముఖ్య, వాడు పోలీస్ తిరుగుతున్నారని మనకు కొంచెం తెలిసిపోయి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. అక్కడ బార్డర్ మాల్దా డిస్టిక్ ఉంటుంది, ఆ డిస్టిక్ నుంచి 11 కిలోమీటర్స్ పోతే బంగ్లాదేశ్లో పడిపోతారు. మేకలు బర్రెలు కాసుకుంటాను పోయి అందులో పడిపోయింది. వాడు సరిడిగా ఒకరోజు వీడు అంతా ప్లాన్ చేసిండు, ఏదో వేసి మొత్తానికి పిలిపించిండు మాల్దాకి. మాల్దా దగ్గర కాలియా చౌక్ అని ఉంటుంది, అక్కడ చాలా ఫేమస్ కౌంటర్ ఫేక్ కరెన్సీ, ప్రతి దాన్ని ప్రతి అఫెండర్ దగ్గర పేపర్ ఉంటుంది. అక్కడ పని పిలిపించిండు చూపిస్తా అంటాడు, బైక్ ఇప్పిస్తేనే చూపిస్తా అంటాడు. ఏటీఎం కార్డు పెట్టుకో ఇందులో 1.5 లక్ష ఉంది, నువ్వు తీసుకుంటే నల్లేనా మెరగనా, ఏటీఎం కార్డు నాయ గాడి ఓనా అంటాడు. వాడిని రిక్వెస్ట్ చేసి ఆ 40,000 ఇచ్చేసి అప్పుడు ఇంకా డ్రా చేసేటట్లేదు, డబ్బులు వస్తలేవు, మళ్ళీ రేపటి వరకు ఆగాలి అని బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాడు సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఒక చౌరస దగ్గరికి బజ్జీలో బండి ఉంటుంది కదా, మిర్చి బండి దగ్గరికి తీసుకొస్తే వాడు నిలబడ్డాడు, వాడిని లిఫ్ట్ చేసుకున్నాం. వాడిని తీసుకొని వచ్చేసిన తర్వాత వాడు మొత్తం బంగారం కరగబెట్టేసినాం సార్, కరగబెట్టేసి అమ్మేసినాం. నాకు కొంత టైం ఇస్తే రికవరీ అయ్యగలుగుతాను. ముత్తూట్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మొత్తం ఒక గోనె సంచి ఉంటుంది కదా, గోనె సంచి నిండా పైసలు తీసుకొని వచ్చి ఇన్ని డబ్బులు వస్తాయి సార్, అంటే ఇది కాదు మాకు కావాల్సింది, మాకు కావాల్సింది బంగారం, నువ్వు ఎక్కడ పెట్టినావు అంటే ఈ డబ్బులు పెట్టి నేను తీసుకురాగలుగుతా అంటే ఫస్ట్ డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకుంటా, ఎవరిని ముత్తూట్ వాళ్ళని, వాళ్ళు లేదు పోయినా గోల్డే కావాలి ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే వాళ్ళు మళ్ళీ పోయి ఎక్కడైతే అమ్మిరు ఆ సోనార్ అంటారు వాళ్ళని, ఈ సాంగ్లీ డిస్టిక్ వాళ్ళు అక్కడ బంగారం కరగ పెడతారు, వాళ్ళకు పోయి ఇచ్చిన డబ్బులు ఏదైతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఆ గోల్డ్ అంతా కూడా రికవర్ ఇచ్చారు. టోటల్ ఆ కేసులో ఏందనంటే ఎయిర్ అంటే ఫ్లైట్లో ఒక అతన్ని లిఫ్ట్ చేయడం జరిగింది, గంగానదిలో చేంజింగ్ జరిగింది, నాగ్పూర్ నుంచి పూణే వరకు మిగతా అఫెండర్స్ వచ్చేటప్పుడు మా తుఫాన్ వెహికల్ తీసుకున్నాం. ఆ తుఫాన్ వెహికల్ తీసుకొని ఆ అఫెండర్ ఒక వెహికల్ ఏమో తుఫాన్ వెహికల్ ట్రాక్తో పాటు వచ్చేస్తుంటుంది, ఎక్కడెక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ పట్టుకొని ఒక 10 మంది ట్రైన్లో ఎక్కినాం నాగ్పూర్లో దీపావళి ముందు రోజు. ఆ అఫెండర్స్ని ఐడెంటిఫై చేయాలి ఏ బోగిలో ఉన్నారని చెప్పేసి వీనికి మొత్తం మాస్క్ వేసేసి కమరుద్దీన్ గారికి అఫెన్స్ కోసం వచ్చిన ఒక బోగిలో ఉన్నారు 15 మంది విత్ సిలిండర్స్ తీసుకొని వచ్చారు మొత్తం 4 బ్యాగులు. ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళందరూ ఇందులో ఉన్నారని ఆ బోగి మొత్తం మనకు కావాలి ఏం చేద్దామని చెప్పి ఆ టీసీని పిలిచినాం. పిలిచేసి ఆయనకు 5,000 ఇచ్చేసి బోగి ఏమైనా చేసుకోన్నాడు. ప్యాసింజర్ ఉండగానే వాళ్ళందరినీ కాల్ చేపించి వేరే బోగిలోకి పంపించేసి ఎవరైతే ఒక ఒక నా మొత్తం 1 సెటప్ ఉంటుంది కదా ఆ సెటప్లో ఉన్న వాళ్ళందరినీ క్లోజ్ చేసినాం, అందరినీ క్లోజ్ పెట్టి చేతులు ఎన్ని కట్టేసి లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చాం. తీసుకొని వచ్చిన తర్వాత రికవరీ అందులో 36 కేజీస్ వరకు రికవరీ అయింది అప్పుడు గోల్డ్. కాకపోతే అందులో గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే టీం వర్క్ ఎక్సలెంట్ అసలు.
ఒక 25 డేస్ వరకు నేను, శ్రీనివాస నాయుడు సారు, శ్యామల వెంకటేష్ సారు, తర్వాత తిరుపతన సారు డిఎస్పీ అక్కడే ఉన్నాం. మొత్తం మాల్దాలో ఉన్నాం, కాళీ చౌక్లో ఉన్నాం, రాజ్మహల్లో ఉన్నాం. రోజు బోట్ వేసుకొని తిరిగేది గంగానది, చాలా స్పీడ్ ఉంటుంది కదా. మాల్దా నుంచి సాహిబ్గంజ్ డిస్టిక్ 50 కిలోమీటర్స్, అటు పోతే మనం బై రోడ్ పోతే 100 కిలోమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇటు పోయేది తొందరగా పోవడం కోసం. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కాకి మూవీ చూస్తే ఈ ఆపరేషన్, కాకి మూవీ చాలా చిన్నది, ఇది చాలా పెద్ద ఆపరేషన్ అనిపించింది. సార్ దీంట్లో చాలా ఖర్చు అయింది కదా, ఖర్చు ఎవరు భరించారు? యాక్చువల్గా మొత్తం అప్పుడు వాడిన దానికి ఫస్ట్ నేను పెట్టుకున్నాను టోటల్ అమౌంట్ దాదాపు 3.5 లక్షలు. తర్వాత వాళ్ళు ఇచ్చిర్రు ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఎస్పీ గారు పిలిపించి టోటల్ అమౌంట్ ఇంత ఖర్చు అయింది అంటే ఆయన పిలిపించి లిటరల్గా అయింది, జెన్యున్గా చెప్పడం జరిగింది. మొత్తం అమౌంట్ వాళ్ళు ఇచ్చిర్రు, ఖర్చు అయింది. కానీ పోయింది 77 కేజీలకు, వచ్చింది 36 కేజీలకు. అయితే 36 రికవర్ కేజీస్ రికవర్ కావడానికి కారణం ఏంటంటే ఇందులో నేపాలీ గ్యాంగ్ 50% జార్ఖండ్ గ్యాంగ్. ఈ నేపాల్ గ్యాంగ్ ఎవరైతే ఉందో, దేవ్ సింగ్, వాళ్ళ తమ్మునికి ఇచ్చి మొత్తం ప్రాపర్టీ ఇచ్చి పంపించేసాడు. వాడు పోయి నేపాల్లో పడింది. వీళ్ళ దగ్గర ఏదైతే ప్రాపర్టీ ఉందో అది మొత్తం రికవర్ చేసాం. ఆ నేపాల్ ఇప్పటికి కూడా దొరకలేవాడు, ఆ ప్రాపర్టీ తీసుకొని పారిపోయింది. అందులో ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ గోద్రేజ్ లాకర్ ఎక్కడ ఓపెన్ కాదని చెప్పారు.